దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది. కుండపోతుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ పైన కూడా నీరు చేరడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముంబైలోని బందర్లో అత్యధికంగా 141 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై నగరంలోని ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా పుణే, రాయగఢ్, రత్నగిరి, కోల్హాపూర్, సతారా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో ముంబైలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు చెంబూరులో కొండచెరియలు విరిగిపడి 18 మంది మృతి చెందారు. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొండపోతుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెంబూరులోని భరత్నగర్ ప్రాంతంలో కొండచెరియలు విరిగిపడడంతో గోడ కూలింది. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కున్న వారిలో ఇప్పటివరకు 13 మందిని వెలికి తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.